ఈరోజు ఫుల్గా క్లియర్గా డిస్కస్ చేద్దాం ఈ మూడు కాలేజీల యొక్క డిఫరెన్స్ ఏంటి, వాటిలో ఏ కాలేజ్ మనం చూస్ చేసుకోవాలా అనేది. సో బిఫోర్ వీ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్, సో నా ఛానల్కి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, గత 28 డేస్లో వచ్చేసి 85% ఆఫ్ ద వ్యూయర్స్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారు. ఓన్లీ 14.9% వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్ వుడ్ బి ఎన్ ఎంకరేజ్మెంట్ ఫర్ ద క్రియేటర్స్. అందుకని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ యూ విల్ గెట్ బెనిఫిటెడ్ విత్ ద కమింగ్ వీడియోస్. సో లెట్ అస్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో సిబిఐటి వచ్చేసి మనకి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అండి. సో ఇది 19 ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో దట్ యూ విల్ గెట్ బెనిఫిటెడ్ విత్ ద కమింగ్ వీడియోస్. సో లెట్ అస్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. సో సిబిఐటి వచ్చేసి మనకి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అండి. సో ఇది 1978లో ఎస్టాబ్లిష్ చేశారు. అందుకని ముందు అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అనేది మనము చూస్తే 1978 అంటే మన తెలంగాణలో ఫస్ట్ ఇన్స్టిట్యూట్ ఇదే అన్నమాట. సో 1978 సో మనకి రెండు తెలుగు స్టేట్స్లో చూస్తే విఆర్ సిద్ధార్థ అని విజయవాడలో అది ఫస్ట్ పెట్టారు 1977లో. సో నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 1978లో నెల్లూరులో ఎన్బికేఆర్ అని ఒక కాలేజీ, ఈ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, ఈ రెండు ఒకేసారి 1978లో పెట్టారు. ఆ నెల్లూరులో కాలేజీ ఇప్పుడు పడిపోయింది అండి, ఒకప్పుడు సిబిఐటి తోటి ఉండేది, ఒక 20 ఏళ్ల క్రితం మాట చెప్తున్నాను. ఇప్పుడైతే అది అసలు రూరల్, బాగా రూరల్లో పెట్టారు. అందుకని ఇప్పుడు సిబిఐటి మాత్రమే మనకి వినిపిస్తుంది, అది వినిపిస్తుంది ఇప్పుడు. తర్వాత మనకి వాసవి కాలేజ్ వచ్చేసి 1981లో పెట్టారండి. సో ఈ వాసవి కాలేజ్ కానివ్వండి, సిబిఐటి కానివ్వండి, ఇవన్నీ ఒక అంటే 1993-94 ఆ టైంలో టోటల్ మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయంటే ఓన్లీ 17 కాలేజెస్ ఉన్నాయండి రెండు తెలుగు స్టేట్స్లో కలిపి. సో ఈ 17 కాలేజెస్లో ఉన్నటువంటి కాలేజీలు అనమాట, ఏది సిబిఐటి కానివ్వండి, వాసవి కానివ్వండి, లేకపోతే పాత కాలేజీలు అండి, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్, ఇట్లాంటివన్నీ అనమాట. సో వాటిలో ఉన్నటువంటి పాత కాలేజీలు కాబట్టి వీటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాటన్నిటికీ మీకు ఏ డోకా ఉండదు. సో ఇప్పుడు కమింగ్ టు ద విఎన్ఆర్, విఎన్ఆర్ వచ్చేసి 1995లో పెట్టారండి. సో 1995లో పెట్టినా కూడా ఇది చాలా ఫాస్ట్గా గ్రో అయింది, మంచి మేనేజ్మెంటు అందుకని చాలా ఫాస్ట్గా గ్రో అయ్యి ఇది టాప్ 3 ప్లేసెస్లోకి వచ్చేసింది అనమాట ప్రైవేట్ కాలేజీలో చూస్తే. సో 1995 అంటే దీని తర్వాత చూడండి, దాదాపు 17-18 ఏళ్ళ తర్వాత పెట్టినా కూడా ఈ లెవెల్కి వచ్చేసింది మనకి హైదరాబాద్లో. సో ఇది థర్డ్ కాలేజీ, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఇది మనం డిస్కస్ చేసేది. సో ఈ మూడిట్లో వచ్చేసి సిబిఐటి వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేట్ అయ్యి ఉందండి. తర్వాత వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసి అది కూడా ఉస్మానియా యూనివర్సిటీకి అఫిలియేట్ అయింది. విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి వచ్చేసి జేఎన్టీయూ హైదరాబాద్కి అఫిలియేట్ అయింది. సో ఏ యూనివర్సిటీకి అఫిలియేట్ అయినా ఇవన్నీ కూడా అటానమస్ కాలేజెస్ కాబట్టి సో సిలబస్ కానీ అవన్నీ వాటికి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో దాంతో దే వాళ్ళ ఓన్ సిలబస్ని ఫ్రేమ్ చేసుకుంటూ ఉంటారు. సో తర్వాత నిర్ఫ్ ర్యాంక్. సో నిర్ఫ్ ర్యాంక్ వచ్చేసి సిబిఐటికి 166, లేటెస్ట్ నిర్ఫ్ ర్యాంక్ గురించి నేను చెప్తున్నాను. సో వాసవికి వచ్చేసి అంటే మనకి టాప్ 200లో ఉంటేనే ర్యాంక్స్ ఇస్తారండి, ఎగ్జాక్ట్ ర్యాంకు టాప్ 200 వరకు ఇస్తారు. టాప్ 200 దాటిందనుకోండి అప్పుడు మనకి బ్యాండ్ అని ఇస్తారు. సో ఆ బ్యాండ్ వచ్చేసి అంటే 251 నుంచి 300 ఆ 50 కాలేజెస్లో ఒకటి ఇది అని ఇస్తారు. అదే 201 నుంచి 250 అది ఒక బ్యాండ్. సో అట్లా ఇస్తారనమాట. సో ఆ రకంగా చూస్తే వాసవి కాలేజ్ వచ్చేసి, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ 251-300 బ్యాండ్లో ఉంది. సో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి వచ్చేసి 130. సో కొత్త వీటితో పోలిస్తే కొత్త కాలేజ్ అయినప్పటికీ కూడా వీటి రెండింటిని బీట్ చేసి 130 పొజిషన్కి వచ్చింది. సో నేను నిర్ఫ్ ర్యాంకుల మీద ఒక వీడియో చేశానండి. సో అసలు నిర్ఫ్ ర్యాంక్ ఏ పారామీటర్స్ కన్సిడర్ చేస్తారు, వాటి బేస్ మీద మనం అడ్మిషన్ తీసుకోవచ్చా లేదా, ఏ పారామీటర్స్ కన్సిడర్ చేస్తే వాటి యొక్క నిర్ఫ్ ర్యాంక్ పెరుగుతుంది అనే దాని మీద క్లియర్గా ఒక సపరేట్ వీడియో చేశాను. సో ఆ వీడియో మీరు చూడండి, చూస్తే మీకు క్లియర్గా ఐడియా వస్తుంది అనమాట. జస్ట్ 1 or 2 పాయింట్స్ కనుక మనం డిస్కస్ చేసామంటే, ఇప్పుడు స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందనుకోండి ఒక కాలేజీలో, అది ఏ స్ట్రెంగ్త్ అంటే స్టూడెంట్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందనుకోండి, స్టూడెంట్స్ కానివ్వండి లేకపోతే ఫ్యాకల్టీ కానివ్వండి. జనరల్గా స్టూడెంట్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందంటే ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ కూడా ఎక్కువ ఉంటుంది, దానికి మంచి నిర్ఫ్ ర్యాంక్ అనేది వస్తుందన్నమాట. సో అంటే స్టాఫ్ మెంబర్స్ లెక్చరర్స్ వాళ్ళు కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, స్ట్రెంగ్త్ కానీ ఎక్కువ ఉన్నదంటే ఆ కాలేజీకి బెటర్ నిర్ఫ్ ర్యాంక్ వస్తుంది. తర్వాత అదేవిధంగా బిల్డింగ్స్, మంచి మంచి బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కానీ కన్సిడర్ చేశారనుకోండి అప్పుడు కూడా మీకు మంచి నిర్ఫ్ ర్యాంక్ వస్తుంది. అంటే ఎన్ని పారామీటర్స్ అన్నమాట,
ఈ బిల్డింగ్స్ కానివ్వండి, తర్వాత అదేవిధంగా ఇంకా హాస్టల్స్, మంచి మంచి హాస్టల్స్ ఉంటాయి అది. సో ఫైనాన్స్ ఫీజు ఎక్కువ ఉన్నా కూడా, అంటే ఫీజు ఎక్కువ ఉన్నా వాటికి మంచి నిర్ఫ్రాంక్ అనేది వస్తుంది. తర్వాత ఏరియా, పెద్ద క్యాంపస్ అనుకోండి దానికి బెటర్ నిర్ఫ్రాంక్ వస్తుంది. తర్వాత పెద్ద ప్లే గ్రౌండ్ అట్లాంటివన్నీ కూడా మీకు ఉన్నాయంటే, అంటే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ ఉన్నాయంటే మీకు నిర్ఫ్రాంక్ అనేది పెరుగుతుంది. కానీ మనము ఇప్పుడు నేను అదే చెప్తుండేది, ఇంతకుముందు ఒక వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు నిర్ఫ్రాంక్ బేస్ మనం అడ్మిషన్ తీసుకోకూడదు. అలా తీసుకునే పని అయితే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ దీన్ని అరేంజ్ చేస్తానండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఇప్పుడు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తీసుకున్నాను అనుకోండి, నిర్ఫ్రాంక్ ఎంత ఉంటుంది? ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి లేటెస్ట్ నిర్ఫ్రాంక్ వచ్చేసి 24. అదే ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ తీసుకుంటే 61 ఉంటుంది అనమాట. సో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ 62, ఇది లేటెస్ట్ వచ్చేసి 62. సో ఎవరు కూడా మనకి ఎస్ఆర్ఎంలో చేరారు కదా, నిర్ఫ్రాంక్ మంచిగా ఉంది అనేసి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వదిలేసి ఎస్ఆర్ఎంలో చేరారు కదా. అంటే నిర్ఫ్రాంక్ అనేది మనము గుడ్డిగా అది ఓన్లీ క్రైటీరియా కింద తీసుకోకూడదు. అదేవిధంగా ఇప్పుడు మీరు విఐటీ తీసుకున్నారనుకోండి, సో విఐటీ నిర్ఫ్రాంక్ ఎంత ఉంది? విఐటీ అనేది 12 ఉంది. సో అట్లని చెప్పేసి మనము ఇప్పుడు బిట్స్ పిలాని తీసుకున్నాం అనుకోండి, బిట్స్ పిలాని మీకు తెలుసు అది ఐఐటీ స్టాండర్డ్ కాలేజీ. సో బిట్స్ పిలానికి తీసుకుంటే 29 ఉంది. సో బిట్స్ పిలాని వదిలేసి ఎవరన్నా విఐటీలో చేస్తారండి, చేరారు కదా. సో అందుకని అంటే బిట్స్ పిలానినా చేస్తారు, ఈవెన్ దో నిర్ఫ్రాంక్ మనకి 29 ఉన్నా కూడా విఐటీలో పోయి చేరారు కదా బిట్స్ పిలాని అడ్మిషన్ వచ్చిన వాళ్ళు. సో అందుకని నిర్ఫ్రాంక్ అనేది రకరకాల పారామీటర్స్ మీద డిసైడ్ అయ్యి ఉంటుంది. అందువల్ల మీరు గుడ్డిగా నిర్ఫ్రాంక్ను బట్టి అడ్మిషన్ అనేది తీసుకోవద్దు. అందుకనే నేను ఇక చెప్తున్నాను 251 to 300 ఉన్నా కూడా ఇది దీన్ని బేస్ చేసుకొని విఎన్ఆర్ నెంబర్ 1 అని, సిబిఐటీ నెంబర్ 2 అని, వాస్ నెంబర్ 3 అని అట్లా తీసుకోవద్దు ఈ కాలేజీల్లో మనం కంపారిజన్ చేసినప్పుడు. సో మీరు ఫుల్గా కంప్లీట్గా ఈ అనాలిసిస్ అనేది మనం చూసారంటే మీకు ఒక ఐడియా వస్తుంది. సో చాలామంది అడుగుతూ ఉన్నారు, సో ఇది అంటే ఇప్పుడు నిన్న కూడా మనం సిఎస్సి వర్సెస్ ఐటీ గురించి ఒక వీడియో డిస్కస్ చేసాం సార్, ఇమీడియట్గా సిఎస్సి స్పెషలైజేషన్స్ మీద మాకు ఇమీడియట్గా మాకు వెబ్ ఆప్షన్స్ అయిపోతుంది, ఇమీడియట్గా వీడియో పెట్టండి. చాలామంది పెట్టారు, ఒక వీడియో ప్రిపేర్ చేయాలంటే చాలా డేటా అనలైజ్ చేసి దాన్ని బట్టి మనం కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది వ్యూవర్స్కి ఇవ్వాలి. అంతేగాని ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మనం ఒక జస్ట్ వితౌట్ ప్రాపర్ డేటా ఏదో ఒకటి అయితే చెప్పేయడం కష్టమండి. అందుకని ఒక వీడియో తీసుకోవడానికి చాలా టైం తీసుకుంటుంది, అందుకని మీరు పేషెన్స్గా వెయిట్ చేస్తే సో దట్ మనం మంచి మంచి వీడియోస్ విత్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేద్దాము. సో లెట్ అస్ నాట్ వేస్ట్ అవర్ టైం. సో ఇప్పుడు వచ్చేసి ఈ నిర్ఫ్రాంక్ అనేది మీరు ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ లేటెస్ట్ నిర్ఫ్రాంక్ కంపారిజన్ అయితే ఇదండి ఈ మూడింటికి. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్టూడెంట్ స్ట్రెంగ్త్ చూద్దాము. సో ఇది మెయిన్ పాయింట్ యాక్చువల్గా. సో స్టూడెంట్ స్ట్రెంగ్త్ వచ్చేసి బీటెక్ కోర్సెస్ వరకు మనం ఇప్పుడు డిస్కస్, ఎందుకంటే మనం ఇక్కడ ఎక్కువ మంది ఈ బీటెక్లో జాయిన్ అవుతుంటారు కాబట్టి బీటెక్ స్ట్రెంగ్త్ వరకు నేను కంపేర్ చేశాను. 1320 ఇది సిబిఐటీలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఇంటేక్. సో వాసవిలో వచ్చేసి 780, దాదాపు దీంట్లో సగం ఉంటుంది. అదే విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో తీసుకుంటే స్ట్రెంగ్త్ అనేది 1740. చూడండి ఈ మూడిట్లో తక్కువ స్ట్రెంగ్త్ దేనికి ఉన్నదంటే మనకి వాసవికే ఉంది. స్ట్రెంగ్త్ తక్కువ దేనికి ఉందంటే వాసవికి ఉంది. సో తర్వాత నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు నెంబర్ ఆఫ్ యూజీ కోర్సెస్ అంటే బీటెక్ కోర్సెస్ అసలు ఎన్ని ఉన్నాయి? సిబిఐటీలో అయితే 12 ఉన్నాయండి, వాసవిలో 7. అన్ని పాత కోర్ బ్రాంచెసే. ఈ మధ్య మనకి సిఎస్సి వాళ్ళు ఒక స్పెషలైజేషన్ కోర్స్ పెట్టారు. సో ఇది ఓన్లీ 7 కోర్సెసే ఉంటాయి ఇక్కడ. విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో 14 ఉంటాయి. సో ఈ రకంగా చూసుకున్నా మనకి తక్కువ కోర్సెస్ ఉన్నాయంటే 7, అంటే తక్కువ ఎక్కువ అనేది కాదు, జస్ట్ ఇట్ ఈస్ ఏ కంపారిజన్. బట్ ఈ స్టూడెంట్ స్ట్రెంగ్త్ అనేది మ్యాటర్స్ ఏ లాట్ అండి. ఎందుకనంటే ఇప్పుడు విఐటీ వెళ్ళేవరకు మంచి నిర్ఫ్రాంక్ ఎందుకు వచ్చిందంటారు, అక్కడ 7,000 to 8,000 మంది స్ట్రెంగ్త్ ఉంటారు. సో 7,000 to 8,000 మంది స్ట్రెంగ్త్ ఉన్నారంటే ఎంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు? సో ఫ్యాకల్టీ మెంబర్స్ పెరిగే కొద్ది పబ్లికేషన్స్ పెరుగుతాయి. సో రీసెర్చ్ పేపర్స్ కానీ రీసెర్చ్ పబ్లికేషన్స్ అవన్నీ పెరిగితే మీకు, లేకపోతే నెంబర్ ఆఫ్ పిహెచ్డీస్ ప్రొడ్యూస్డ్ అటువంటివన్నీ పెరిగితే మీకు మీకు నిర్ఫ్రాంక్ పెరిగిపోతుంది. సో అందుకని స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నదంటే నిర్ఫ్రాంక్ రావడానికి అది చాలా ఈజీగా దోహదపడుతుంది. స్ట్రెంగ్త్ ఎక్కువైతే స్టూడెంట్ స్ట్రెంగ్త్ ఆటోమేటిక్గా ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది, అది ఈజీగా మంచి నిర్ఫ్రాంక్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఆ రకంగా చూడదు, మీరు కాలేజీ యొక్క నిర్ఫ్రాంక్ కాదు మీ యొక్క భవిష్యత్ ఏంటనేది మీరు ఆలోచిస్తే దెన్ ఎక్కడ చదివితే మీరు బాగా మీ ఎడ్యుకేషన్ అనేది సాగుతుంది, మీరు ఆఫ్టర్ 4 ఇయర్స్ బెటర్గా తయారవుతారు అనేది మాత్రం ఆలోచించండి. సో అదేవిధంగా ఇక్కడ నెంబర్ ఆఫ్ యూజీ కోర్సెస్ డిస్కస్ చేసాము. తర్వాత పీజీ కోర్సెస్, ఎంటెక్ కోర్సెస్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎంబీఏ అది కూడా ఉన్నాయన్నమాట. సిబిఐటీలో వచ్చేసి 10 కోర్సెస్
ఉన్నాయి పీజీ కోర్సెస్. వాసవేలో వచ్చేసి ఓన్లీ 5 కోర్సెసే ఉన్నాయి. విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతులు తీసుకుంటే అగైన్ ఎంటెక్లో కూడా మీకు 14 కోర్సెస్ ఉన్నాయండి. సో వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుందని అయితే అనుకోవద్దు. ఎందుకంటే ఒక క్లారిటీగా ఫుల్ క్లారిటీగా రావాలి అని అంటే మీరు ఒక 2 నిమిషాలు పేషెన్స్తో వినండి. దెన్ యూ విల్ గెట్ క్లియర్ ఐడియా అబౌట్ ద కంపారిజన్ బిట్వీన్ దీస్ 3 కాలేజెస్ సో దట్ యూ విల్ నాట్ గెట్ ఎనీ డౌట్. తర్వాత ఇదండి స్ట్రెంగ్త్ పరంగా చూస్తే ఇప్పుడు అందరూ కూడా బాగా డిమాండ్ ఉండేది ఏంటంటే కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ బ్రాంచెస్. సో ఆ కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ బ్రాంచెస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. వాటి స్ట్రెంగ్త్ ఎలా ఉంది? సో సిఎస్సి కానివ్వండి, ఐటీ కానివ్వండి, వాటి యొక్క రిలేటెడ్ బ్రాంచెస్ అంటే సిఎస్సి విత్ స్పెషలైజేషన్స్ కానివ్వండి, ఆ ఐటీ సెక్టర్లో ఉన్న బ్రాంచెస్ యొక్క స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది అని చూస్తే సిబిఐటీలో వచ్చేసి 660 ఉందండి లేటెస్ట్ ఇంటేక్ నేను చెప్తాను కదా. వాసవేలో వచ్చేసి 360 ఉంది. సో విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో వచ్చేసి 960 ఉంది. సో ఇక్కడ చూసినా కూడా మనకు స్ట్రెంగ్త్ పరంగా ఈ వాసవి అనేది బెటర్ అవుతుంది అనేది నా ఐడియా. ఎందుకనంటే స్ట్రెంగ్త్ మంది ఎక్కువ అయితే మజ్జిగ పల్సన్ అవుతుంది అంటారు కదండి, సామెత కూడా ఉంది. సో అంటే అన్ని కంప్లీట్గా దాన్ని బట్టే పోకూడదు. తక్కువ స్ట్రెంగ్త్ ఉందంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటే కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గే అవకాశం ఉంది. సో తక్కువ స్ట్రెంగ్త్ అయితే మీకు ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ బెటర్ ప్లేస్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకని స్ట్రెంగ్త్ పరంగా చూస్తే మనము ఓవరాల్ స్ట్రెంగ్త్ చూసినప్పటికీ లేకపోతే 780 ఉంది, ఈ మూడిట్లో తక్కువ ఉంది. లేదా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ తీసుకున్నా కూడా ఈ స్ట్రెంగ్త్ అనేది వాసవికి తక్కువ ఉంది. సో అట్టనే నేను ఇది నెంబర్ 1 అనట్లేదు. ఎంత అయినాక మనము డిసైడ్ చేద్దాం ఏది ఆర్డర్ ఎలా తీసుకోవాలి అనేది. సో వాసవి అనేది 360 కాబట్టి ఈ సిఎస్సి రిలేటెడ్ స్ట్రెంగ్త్లో కూడా దీనికే తక్కువ ఉందన్నమాట. తర్వాత కట్ ఆఫ్స్ చూద్దాం. సో లేటెస్ట్ కట్ ఆఫ్స్ చూస్తే లాస్ట్ ఇయర్వి, సో సిఎస్సి వచ్చేసి సిబిఐటీ ఓసీ బాయ్స్ 1695కి కట్ ఆఫ్ అండి. వాసవిలో వచ్చేసి 2098కి కట్ ఆఫ్. విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి వచ్చేసి 2690 ఇది కట్ ఆఫ్ అనమాట ఓసీ బాయ్స్కి. ఓసీ గర్ల్స్కి వచ్చేస్తే సిఎస్సి బ్రాంచ్ వరకు నేను గర్ల్స్ ఇచ్చాను, మిగతా అన్నీ ఓన్లీ బాయ్స్ ఇచ్చాను అనమాట. సిఎస్సి గర్ల్స్ అయితే 1811కి సిబిఐటీ ఆగిపోయిందండి. వాసవిలో వచ్చేసి 2704కి ఆగిపోయింది. విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి వచ్చేసి 3093కి ఆగిపోయింది. అదే ఐటీ. సో ఐ సిఎస్సి తర్వాత మనము రిలేటివ్గా చూడవలసింది నెక్స్ట్ బ్రాంచ్ ఏంటంటే ఐటీ. ఐటీలో వచ్చేసి ఓసీ బాయ్స్కి అయితే 3856 వరకు వచ్చిందండి ఐటీ ఓసీ బాయ్స్ సిబిఐటీలో. అదే వాసవిలో అయితే 6261 వరకు వచ్చిందండి ఐటీ ఓసీ బాయ్స్. విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి అయితే 6309 వచ్చిందండి ఇది ఐటీ ఓసీ బాయ్స్. ఇంకా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఇంకా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అంటే మీకు చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఆ బ్రాంచెస్లో బ్రాంచెస్ని బట్టి కూడా కట్ ఆఫ్ వేరే అవుతుంది. బట్ మీరు ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలనంటే ఐటీ కానివ్వండి లేదా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ కానివ్వండి తీసుకోవాలంటే ఒక ఐడియా కోసం ఇక్కడ ఇచ్చాను. సో సిబిఐటీలో 4167 ఇది ఓన్లీ ఓసీ బాయ్స్ వరకు చెప్తున్నానండి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అంటే ఇది సిఎస్సి అని కూడా మీకు ఆ పదం బీటెక్ డిగ్రీలో ఉండదు. ఇది ప్యూర్ స్పెషలైజ్డ్ కోర్స్ అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. దీంట్లో 4167 వరకు లాస్ట్ ఇయర్ వచ్చిందండి. వాసవిలో అయితే ఇది కొంచెం బెటర్ బ్రాంచ్ కాబట్టి తక్కువకే ఆగిపోయింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని వస్తుంది. స్పెషలైజేషన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇది 3776 వరకు వచ్చిందండి. అదే విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి అయితే ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్. కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ అనేది వీటికన్నా కొంచెం తక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి ఇది 6006 వరకు వచ్చింది. సో అంటే మీరు అడ్మిషన్ తీసుకోవాలనంటే ఉన్నటువంటి బ్రాంచెస్లో రిలేటివ్గా సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ కట్ ఆఫ్ కూడా చూసినా కూడా మనకి ఈ విధంగా వస్తుంది. ఇది ఒక ఐడియా కోసం. సో దీన్ని బట్టి కూడా మీరు ఏ బ్రాంచ్లో చేరదలుచుకున్నారు వాటి యొక్క కట్ ఆఫ్ ప్రకారం మీకు వచ్చే ఈ కొంచెం అటు ఇటు అవుతుంది కాబట్టి ఈ ర్యాంక్స్కి మీరు వచ్చే అవకాశం ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. సో తర్వాత దీని తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ప్లేస్మెంట్స్. సో ఈ మూడు కాలేజీలో కూడా ప్లేస్మెంట్స్ చూస్తే సో జనరల్గా మనకి మీడియం శాలరీ అని ఉంటుందండి. నేను మీడియం శాలరీ వర్సెస్ యావరేజ్ శాలరీ అనేది అనేది ఒక వీడియో చూశాను. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ మీడియం శాలరీ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. అంటే మీడియం శాలరీ ప్రకారం మనము డిసైడ్ చేయాలి ఆ కాలేజీలో చేరాలా వద్దా అనేది. బట్ ఇక్కడ స్టాటిస్టిక్స్లో నేను ఈవెన్ ప్లేస్మెంట్స్లో కూడా చూపిస్తాను మీడియం శాలరీ అనేది మెన్షన్ చేయలేదు. సో జనరల్గా అందరూ ఏం చేస్తారంటే ఈ హయ్యెస్ట్ ప్యాకేజ్ ఒకటి యావరేజ్ శాలరీ
శాలరీ ఒకటి, ఈ రెండు చేస్తుంటారు. కానీ మనం మెయిన్ ఇంపార్టెంట్గా చూడవలసింది మీడియం శాలరీ. అది కనుక్కోండి ఆ స్టాటిస్టిక్స్ అంతా చూసి. మీకు ఆ స్టాటిస్టిక్స్ మీద క్లియర్గా ఐడియా రావాలంటే నేను ఒకసారి ఈ మూడు వెబ్సైట్స్లో వెళ్ళి చూద్దామండి. ఇది వచ్చేసి మనకి వాస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వెబ్సైట్లో వాళ్ళ ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ లేటెస్ట్ ఇచ్చారండి. సో హైయెస్ట్ ఎంత వచ్చింది, సో 21 lakhs పర్ యానం ఇస్తారు. తర్వాత $50,000 స్టాక్ ఆప్షన్స్గా ఇస్తారనమాట. సో ఈ ఈ రకంగా ఇది చూస్తే దాదాపు 65 lakhs అట్లా వస్తుంది అనమాట ఒక క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యాడు. అదే ఊబర్ అనే కంపెనీలో 60 lakhs ఒక క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యాడు. అమెజాన్లో దాంట్లో 43 lakhs ప్రకారము సిఎస్సిలో ఒకళ్ళు, ఐటీలో ఇద్దరు. సో ముగ్గురు సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా సర్వీస్ నౌ చూడండి 12 members అరౌండ్ 25.75 lakhs. అంటే ఇది స్ట్రెంగ్త్ తక్కువ ఉంటుంది, అందుకని మీరు రిలేటివ్గా చూడాలి. ఆ స్ట్రెంగ్త్ ప్రకారం మీరు వెళ్ళి స్ట్రెంగ్త్ ప్రకారం ఇది మనకి యూజ్ అవుతుందా లేదా అనేది మనము దాన్ని బట్టి స్టాటిస్టిక్స్ అనేది అనలైజ్ చేయాలి మీరు. సో ఇప్పుడు చూస్తే ఇక్కడ చూడండి, సో ఈ విధంగా అన్ని మొత్తము ఆ వెబ్సైట్లో క్లియర్గా ఒకసారి అనలైజ్ చేయండి. సిఎస్సిలో 100% వచ్చింది. తర్వాత మనకి ఈసీలో వచ్చేసి 98.47 వచ్చింది. తర్వాత ఈ EEEలో 89.47, మెకానికల్లో 92.86, అట్లా ఓవరాల్గా చూసుకుంటే దాదాపు అందరికీ 90% పైనే ఉంది అన్ని బ్రాంచ్లకు కూడా. మీకు ఈ విధంగా ఒకసారి అనలైజ్ చేయండి. చేస్తే ప్లేస్మెంట్స్లో అంటే ఓవరాల్గా ఇచ్చారు కానివ్వండి. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ ఈ డేటా ఇచ్చారు. 1 offer 191, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ 2 offers 174, ఇట్లా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ విత్ 3 offers 103. ఇట్లా ఇక్కడ ఏమవుతుందంటే ఒకే స్టూడెంట్ ఒక మూడు మంచి కంపెనీల్లో 40 lakhs 40 lakhs లేదా 30 lakhs అట్లా మూడు ఆఫర్లు వచ్చిందనుకోండి, అప్పుడు మీకు యావరేజ్ ప్యాకేజ్ అనేది పెరిగిపోతుంది. సో ఒక స్టూడెంట్కే 4 jobs వచ్చేస్తే వాళ్ళకి వాళ్ళందరూ కూడా మంచి ప్యాకేజ్లోనే ఉంటారు, యావరేజ్ ప్యాకేజ్ అనేది పెరుగుతుంది. అందుకని మీరు మీడియం శాలరీ అనేది క్లియర్గా అనలైజ్ చేసి స్టాటిస్టిక్స్ అన్నింటిని మీరు డిసైడ్ చేయాలి. సో నేను కూడా చెప్తాను అసలు ఈ మూడింటిని కంపేర్ చేసి అట్లా ఏంది అనేది. తర్వాత బిఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి, వీళ్ళ ప్లేస్మెంట్స్ వీళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూడండి. ఇక్కడ ఒక ఒకళ్ళు అమెరికన్ ఆఫర్ ఒకటి వచ్చిందనమాట. ఇది చూడండి జూనిపర్ నెట్వర్క్స్ అని, వాళ్ళకి 97 lakhs అన్నారు. దీన్ని పట్టుకొని మనము ఈ 97 lakhs అనేసి హయ్యెస్ట్ ప్యాకేజ్ ఉందనేసి మనము డైరెక్ట్గా మీరు పోవద్దు. ఎందుకంటే హయ్యెస్ట్ ప్యాకేజ్ యావరేజ్ ప్యాకేజీని చూసి కన్ఫ్యూజ్ కావద్దు. మీరు చూడవలసింది మీడియం శాలరీ. మీడియం శాలరీ అంటే ఏంటనేది నేను వీడియోలో చేసిన అది క్లియర్గా చూడండి. బట్ ఇక్కడ కూడా ప్లేస్మెంట్స్ బాగానే ఉన్నాయి చూడండి. అమెజాన్లో 44 lakhs ఇద్దరికి వచ్చింది. తర్వాత ఇంకొకటి 40 అమెజాన్ ఎస్డిఈ 44.15 15 members వచ్చింది. కాకపోతే ఈ స్ట్రెంగ్త్ పరంగా చూస్తే ఈ మంచి ప్లేస్మెంట్స్, ఎక్కువ మందికి బాగానే 44 lakhs 31 lakhs అట్లా బాగా డిక్రీజింగ్ ఆర్డర్లో ఇచ్చుకుంటూ వచ్చారు. మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. సో అదేవిధంగా మీరు సిబిఐటీలో చూస్తే, సిబిఐటీలో చూడండి అంటే ఇది డిక్రీజింగ్ ఆర్డర్ అని ఆ టైం ఇవ్వలేదు మనకి. ఎక్కడెక్కడ 14 lakhs ఎంతమందికి వచ్చింది, 37 members వచ్చింది అట్లా ఇచ్చుకుంటూ వచ్చారనమాట మనకి సిబిఐటీలో చూస్తే. సో 37 members వచ్చింది. తర్వాత 11.9 సేల్స్ ఫోర్ పీపీఓ అది ఎంతమందికి వచ్చింది, ఇద్దరికి వచ్చింది. సో బ్రాంచ్ వైజ్ అవన్నీ కూడా మీరు అనలైజ్ చేయండి. ఇక్కడ యావరేజ్ ప్యాకేజ్ కానీ మీడియం ప్యాకేజ్ కానివ్వండి అవన్నీ ఏం మెన్షన్ చేయలేదు. కాకపోతే మనకి ఇక్కడ ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి కొంతమంది 54 lakhs హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిందండి. అది ఆఫ్ క్యాంపస్ అని ఇచ్చారు. అదే వాసవిలో కానివ్వండి బిఎన్ఆర్లో కానివ్వండి ఆఫ్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ అని కూడా ఇవ్వలేదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూస్తే మనకి 54 lakhs ఇక్కడ కనిపిస్తుంది కదా మైక్రోసాఫ్ట్ ఆఫ్ క్యాంపస్ అని. సో అది ఆఫ్ క్యాంపస్లో వచ్చిందని మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇది సిబిఐటీలో. సో మీకు అదేవిధంగా ఇంకొకరికి 44 lakhs కూడా ఆఫ్ క్యాంపస్లో 45.5 వచ్చిందని ఇక్కడ కూడా మెన్షన్ చేశారు చూడండి. అమెజాన్ ఆఫ్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ అంటే వేరే క్యాంపస్లో వెళ్ళి మీరు జాబ్ తెచ్చుకుంటారనమాట ఇక్కడ ప్లేస్మెంట్ కాకుండా. సో ఏదైనా కానీ ఇవన్నీ కూడా మంచి ప్లేస్మెంట్సే. సో నాకు తెలిసినంత వరకు మీరు ఈ అనాలిసిస్ కానీ క్లియర్గా చూసారంటే ప్లేస్మెంట్స్ ప్రకారము మూడు కూడా కంపారబుల్లే, అంత మీకు ఇబ్బంది ఏం లేదు. ప్లేస్మెంట్స్ ప్రకారం చూసారంటే మాత్రం మూడు కంపారబుల్ ఇన్స్టిట్యూట్స్. నిన్న నేను సిఎస్సికి ఐఐటికి ఒక వీడియో కంపేర్ చేస్తూ చెప్పాను. దాంట్లో గ్రూప్ ఏలో 3 colleges ఊరిని ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నాను అనమాట. గ్రూప్ బిలో 5 colleges అట్లా చెప్పాను. సార్ గ్రూప్ ఏలో ఉన్న B 5 3 colleges ఏంది, గ్రూప్ బిలో ఉన్న 5 colleges ఏంది అని మళ్ళీ కామెంట్స్లో అడుగుతాను. అది ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నానండి. కాకపోతే ప్రైవేట్ కాలేజెస్ వరకు కన్సిడర్ చేస్తే హైదరాబాద్లో ఉన్న టాప్ 3 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ గ్రూప్ ఏలో ఉన్నవి మనం ఈ మూడు కింద కన్సిడర్ చేస్తాం.
చేసుకోవచ్చు. సో ఇప్పుడు అసలు ఆర్డర్ ఎలా తీసుకోవాలి? సో ఆర్డర్ ఎలా తీసుకోవాలంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసినవన్నీ ఒకసారి కంపేర్ చేయండి. ఎస్టాబ్లిష్మెంట్ కానివ్వండి, లేకపోతే ప్లేస్మెంట్స్ కానివ్వండి, స్ట్రెంగ్త్ కానివ్వండి, ఇప్పుడు హాస్టల్స్ అటు లేకపోయినా కూడా మీకు నిర్ఫ్ ర్యాంక్ అనేది తగ్గుతుంది. సో అందుకని ఓన్లీ హయ్యెస్ట్ ప్యాకేజీని బట్టి, నిర్ఫ్ ర్యాంక్ని బట్టి మీరు వెళ్ళొద్దు. సో మీ లొకేషన్ బట్టి మీకు దగ్గర ఉంటే కొంచెం ఈ మూడు కాలేజీల్లో ఏదైనా కానీ మీరు దాన్ని ప్రిఫర్ చేయొచ్చు. మూడు కొంచెం ఒకే రకమైన కాలేజీలు అనేది నా ఫీలింగ్. తర్వాత స్ట్రెంగ్త్ పరంగా చూస్తే మాత్రం వాసీ అనేది కొంచెం బెటర్ అవుతుంది. బ్రాండ్ నేమ్ ప్రకారం చూస్తే మాత్రం సిబిఐటి అనేది బెటర్ అవుతుంది. సో ఫైనల్గా ఇవన్నీ మనము అనలైజ్ చేస్తే వాట్ షుడ్ బి ద ఆర్డర్ బేస్డ్ ఆన్ విచ్ వీ కెన్ టేక్ అడ్మిషన్ అని అంటే, నా అనాలిసిస్ ప్రకారం అండి ఫస్ట్ మీరు సిబిఐటి ప్రిఫర్ చేయొచ్చు. నా అనాలిసిస్ ప్రకారం చెప్తున్నానండి. తర్వాత మీరు మీ మిగతా వాళ్ళతో, మీ ఫ్రెండ్స్తో, సీనియర్స్తో డిస్కస్ చేసి యూ కెన్ టేక్ అ డిసిషన్. సో సిబిఐటి నెంబర్ వన్గా మనము ఈ మూడు కాలేజీల్లో చూస్తే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు. సో సెకండ్ దగ్గర తీసుకుంటే స్ట్రెంగ్త్ పరంగా కానీ అన్నీ తీసుకుంటే నా అనాలిసిస్ ప్రకారం వాసవి కాలేజీని సెకండ్ ప్రిఫరెన్స్ కింద ఇవ్వచ్చు. సో అదేవిధంగా థర్డ్ ప్రిఫరెన్స్ ఏమి ఇవ్వచ్చు అంటే, థర్డ్ ప్రిఫరెన్స్ అనేది మనము ఇంకా ఉండేది విఎన్ఆర్ కాలేజ్. సో ఈ మూడు ఒకే రేంజ్ కాలేజెస్, ఒకవేళ మీరుండే ప్లేస్కి మీ ఇంటికి కానీ దగ్గర అయితే ఈ మూడింట్లో ఏదైనా సరే మీరు ప్రిఫర్ చేయొచ్చు. ఒకే లెవెల్లో ఉన్నటువంటి కాలేజెస్ అని మనం అనుకోవచ్చు. బట్ మీరు ఈ మూడింట్లో కరెక్ట్గా క్లియర్ కట్గా కొంచెం ఏదన్నా ర్యాంకింగ్ ఇవ్వాలి అని అంటే, దిస్ ఈస్ ద ర్యాంకింగ్ ఐఎమ్ గివింగ్. సో దాన్ని బట్టి మీరు అకార్డింగ్లీ ఇక్కడ టేక్ అడ్మిషన్. సో సిబిఐటి అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, వాసే అనేది సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి అనేది థర్డ్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ప్లేస్మెంట్స్ కూడా నాకు తెలిసి దాదాపు మూడు ఒకే రకంగా ఉంటాయనేది నా ఫీలింగ్. సో ఇది చాలా మంచి వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.